ఒక ఉన్మాదం చూస్తే అందరూ భయపడతారు, ఒక మంచోడిని చూస్తే అందరూ ఆసరాగా అండగా ఉంటాడని చెప్పి ఆలోచిస్తారు. నేను అడుగుతున్న ఉద్యోగస్తుల్ని, ఏమైపోయారు మీరు? సమైక్య ఆంధ్రప్రదేశ్ పోరాడింది మీరు కాదా? రోడ్డు మీదకి వచ్చింది మీరు కాదా? గట్టిగా పోరాటం చేసింది మీరు కాదా? ఆ రోజు మీలో ఉండే ధైర్యం ఏమైపోయింది మీకు? ఏమి ఎందుకు సవదొచ్చారు? మీరు కూడా రాష్ట్రంలో భాగం కాదా? హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తున్నారు మీరు. ఆ రోజు నన్ను అడిగారు. ఏమని అడిగారు? మేము హైదరాబాద్ నుంచి రావాలంటే మా కుటుంబాలు ఉన్నాయి, ఇప్పుడే మేము రాలేము, వీక్లీ 5 డేస్ చేయండి, మాకు ఇక్కడ ఫ్రీ అకామిడేషన్ ఇవ్వండి, ట్రైన్ వేయించండి, మేము వస్తాం, పనిచేస్తాం, సిన్సియర్గా పనిచేస్తాం, మేము అన్ని విషయాలు కోఆపరేట్ చేస్తామంటే నేను అదే మరి వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ ఇచ్చా, 42% పిఆర్సీ ఇచ్చా. ఇచ్చారా ఏమన్నా మీకు? ఎందుకు పిఆర్సీ ఇంటీరియం ఇచ్చారా? హెచ్ఆర్లు ఇచ్చారా? ఏమి ఇవ్వలా? అంటే ఏంటి మీ ఉద్దేశం? అంటే వాళ్ళని కూడా బెదిరిస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి, బెదిరిస్తే భయపడుతున్నారు. ఇదే అండి రాజకీయం? ఇదే అన్న డెమోక్రసీ? నేను అడుగుతున్న స్ట్రైట్ అవే ఆల్ ఉద్యోగస్తుల్ని, ఈరోజు వాళ్ళు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి చూసుకొని సాటర్డే సండే పిల్లల కోసం హైదరాబాద్ పోయేవాళ్ళు విశాఖపట్నం పోయి రాగలుగుతారండి? నేను అడుగుతున్నా, ఎంత కాస్ట్ అవుతుంది? ఎంత టైం అవుతుంది? ఇక్కడ 4 గంటలు చూసుకొని వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు. ఇలాంటివన్నీ ఉన్నాయి. వాళ్ళు ఆలోచించాలి, ఇంటలెక్చువల్స్ ఆలోచించాలి, వ్యాపారస్తులు ఆలోచించాలి, ప్రతి ఒక్కరు ఆలోచించాలి, మీడియా కూడా ఆలోచించాలి. ఇంకా మీడియాలో కూడా మీకు ఇది మాది కాదు, ఇదంతా నాదనుకుంటున్నారు. నా ఒక్కడిదే బాధ్యత కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రంలో ఉండే ప్రజానీకం. విశాఖపట్నానికి నేను ఆ రోజు చెప్పింది, ఒక మెగా సిటీ చేస్తామని. ఈరోజు నేను అడుగుతున్నా, ప్రీ ఉద్హుద్ పోస్ట్ ఉద్హుద్, ఎప్పటికైనా మనం మెమరీ పెట్టుకోవాలి. ఉద్హుద్ రాకమునుపు విశాఖపట్నం ఎట్టుంది, ఉద్హుద్ వచ్చిన తర్వాత విశాఖపట్నం ఎట్టుంది, అది మెగా సిటీ తయారు చేశాం. ఈ మెగా సిటీలో విశాఖపట్నాన్ని అండర్ గ్రౌండ్ కేబుల్ కూడా వేసాం. ఎలక్ట్రిసిటీ కేబుల్స్ అన్నీ అండర్ గ్రౌండ్కి వేసి, ఎప్పుడన్నా కానీ ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు కూడా కరెంటు కట్ కాకూడదు అనే ఉద్దేశం చేశాం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నాకు మీరే ఇబ్బందులు క్రియేట్ చేశారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోర్టుకు పంపించారు మీ మనుషుల్ని, కోర్టుకు పోయి ఇబ్బంది క్రియేట్ చేస్తే అవన్నీ వికెట్ చేపించి ఆ 2000 ఎకరాలు ఇచ్చేసి టెండర్ కూడా పిలిచాం. ఎందుకు లేట్ చేస్తున్నారు? మీ వల్ల ఆ రోజు లేట్ అయింది, ఇప్పుడు మీరు ఫర్దర్గా ఎందుకు లేట్ చేశారు? అదే మాదిరిగా VCIC పారిశ్రామిక వాడ, ఏదైతే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఉందో అది కూడా శాంక్షన్ అయింది, డబ్బులు కూడా ఉన్నాయి, ఇట్ ఈజ్ ఆన్ గోయింగ్. మెట్రో రైల్ అన్నీ శాంక్షన్ చేసాం, అయిపోయింది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయరు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇచ్చాం, ఫంక్షన్ కూడా అవుతా ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ వచ్చింది, మెగా ఐటీ హబ్ ఫిన్టెక్ వచ్చింది, అదే మరి మిలినియం టవర్ కట్టాం, డేటా సెంటర్ పెట్టాం, దాన్ని మీరు ఎందుకు పోగొట్టారు? ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కేంద్రం, ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ హబ్ తీసుకొచ్చాం, ఫుడ్ పార్క్ వచ్చింది, ఎగ్జిబిషన్ మరియు కన్వెన్షన్ సెంటర్ కోసం నేను తయారు చేస్తే లూలోని మీరు తిరిగి పంపించేశారు. మీరు పంపించేసి మీ ఇష్ట ప్రకారం రైల్వే జోన్,
మీరు ఒక్క మాట మాట్లాడే రైల్వే జోన్ కావాలని. గంగవరం ఎల్ఎన్జి టెర్మినల్ ఇవన్నీ ఆ రోజు మేము చెప్పినటువంటి 13లో మెజారిటీ అయిపోయినా ఇంకా 1-2 కావాలి. Peace.